करोना वायरस निवारण लो भागंगा केंद्र राष्ट्र प्रभुत्वालु लॉकडाउन विधिंचिन नेपथ्यंलो बिच्चगाळ्ळकु अनाथलकु मति स्थिमितं लेनी वारिकी क्षवरं चेयिंचि नूतन वस्त्रालनु अंदिंचि भोजनं एर्पाटु चेशारु। లాక్డౌన్ కారణంగా ఆహారం కోసం అవస్థలు పడుతున్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అనాథలకు బిచ్చగాళ్లకు పాదాచారులకు మతి స్థిమితం లేని వారిని గుర్తించి 60 రోజులుగా దివ్యాంగుడనకు సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆశయంతో ఉద్దీప్ సింగ్ తన మిత్ర బృందంతో కలిసి ఆహారాన్ని అందజేస్తూ తోటి మనిషికి సాయం చేయాలి అన్నం పెట్టాలని అనాథులను బిచ్చగాళ్లను మతి స్థిమితం లేని వారిని సైతం మానవతా దృక్పథంతో శారీరక వికలాంగత్వం కూడా లెక్క చేయకుండా అతను చేస్తున్న సమాజ సేవను పలువురు ప్రశంసిస్తున్నారు। ఈ సందర్భంగా ఉద్దీప్ సింగ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ సాటి మనిషిలోనే దేవుడు ఉన్నాడని మనం ఒక్కరికి సాయం చేస్తే దేవుడు మనకు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడని అన్నదానాన్ని మించిన మహాదానం మరొకటి లేదని ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్న ఆతుల ఆకలిని తీర్చడమే జీవితానికి సంతోషాన్ని ఇస్తుందని అదే విధంగా ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు స్నేహితులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు। మాది కళ్యాణదుర్గం పట్టణము। నా పేరు ఉద్దీప్ సింహ। నేను వికలాంగుల అధ్యక్షుడి ఇక్కడ కళ్యాణదుర్గంలో। ఈ లాక్డౌన్ కరోనా వైరస్ నుండి లాక్డౌన్ ఉన్న సందర్భంలో నేను మార్చి 25వ తేదీన భోజనాలు ఇవ్వడం ప్రారంభించాను। ప్రతిరోజు నిరుపేదలకు భిక్షాటన చేసే వారికి వికలాంగులకు బ్లైండ్ పీపుల్స్ వీరందరికీ వాళ్ళు ఉండే స్థావరాల వద్దకే వెళ్ళి వాళ్ళకి ప్రతిరోజు భోజనాలు ఇవ్వడం జరుగుతుంది। ఈ రోజుకి 67వ రోజు ఈ లాక్డౌన్ 31వ తేదీ ఉండడం వలన ఈ 31వ తేదీకి నేను పూర్తి చేస్తున్నాను। దాంట్లో భాగంగానే ఈ రోజు కొంతమందిని భిక్షాటన చేసే వారిని మతిస్థిమితం లేని వారిని ఒక 10 15 మందిని గుర్తించి వారికి ఈ రోజు ఒక నాయి బ్రాహ్మణుని తీసుకొనొచ్చి వారి క్షవరములను శుభ్రం చేయించి వారికి స్నానాలను చేయించి వారికి నూతన వస్త్రములను ఇవ్వడం జరిగినది। నా యొక్క ముఖ్య ఉద్దేశము ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కరోనా వైరస్ లాంటి లాక్డౌన్ విపత్కరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో బయటికి రావాలి। ఈరోజు నేను వికలాంగుడు అవడం వలన వాళ్ళు పడుతున్న ఇబ్బందులు నేను గ్రహించాను। అందువల్లనే వీరికి మానవత దృక్పథంతో సేవలను చేస్తున్నాను। ఇక మిగిలిన వారు చాలా మంది ఉన్నారు, వారు కూడా ఇలా బయటికి వచ్చి అందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను।